మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం కాకినాడలో అక్రమ కట్టడాల కూల్చివేత అనేది పెద్ద ఇష్యూగా మారుతోంది మంగళవారం జరిగిన తాజాగా జరిగిన ఘటన ఏదైతే ఉందో బల్లా సూరిబాబు ఇంటి నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చివేయడం అనేది అంటే అనధికారికంగా పై అంతస్తు నిర్మించడంతో జిప్లస్ వన్ పర్మిషన్ తీసుకుని పై అంతస్తును వేయడంతో దాన్ని కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు ఈ నేపథ్యంలోనే గందరగోళ వాతావరణం అనేది చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా రంగంలోకి దిగడం దాన్ని ఆపేందుకు ఆయన ప్రయత్నించడం కూడా జరిగింది ఆ ఈ పరిస్థితుల్లో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది పోలీసులు కూడా కలుగు చేసుకుని అందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు ఆ టైంలోనే బల్లా సూరిబాబు ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు అనేవి పెద్ద దుమారమే రేపుతున్నాయి అప్పలకొండ అనే పేరును ప్రస్తు ప్రస్తావిస్తూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారాన్ని అయితే రేపుతున్నాయి ఆయన దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గారు ఉన్నారు ఆయన ప్రస్తుతం దీనికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది సార్ నమస్తే అండి ఈ ఇష్యూ అనేది అంతకంతకు పెరిగిపోతోంది ప్రధానంగా ఏంటంటే కాకినాడలో ఇది ఒకటేనే కాదు అక్రమ కట్టడాలు కూల్చివేత అనేది కొనసాగుతూనే ఉంది ఎక్కడైనా సరే అక్రమ అక్రమ కట్టడాలు ఉంటే వాటిని రైడ్ చేసి చూసి వాటిని కూల్చేస్తున్నారు కానీ ఇదేంటంటే ఒక రాజకీయ రంగు ములుముకునే అవకాశం అయితే కనిపిస్తోంది ఇందులో సో ఏమంటారు మీరు అతను బళ్ళా సూర్యబాబు ఎమ్మెల్యే దవరంపూడి రెడ్డి గారు కార్యకర్తను ఒక కార్యకర్త అతను ఆ కార్యకర్తను అతను ఏం చేశాడంటే అతని గురించి చెప్పాలంటే చాలా చెప్పాలండి కానీ నేను అలా చెప్ప ఏ రోజు చెప్పలేదు అతని మీద ఏ రోజు పిటిషన్ పెట్టలేదు నేను ఇక్కడ అతనున్న ఊళ్ళోనే నేను ఒక ఎక్స్ కార్పొరేటర్ నేను నాకు మంచి పేరు ఉందని నా మంచి పేరుని చెడబ్బాలన్నాడు నన్ను ఆ రకంగా వాడుతున్నాడు అనమాట అంటే నేను ఏదో చేయించానన్నట్టుగా వాడుతున్నాడు ఒక అధికారు మున్సిపాలిటీ అధికారులు ఏం చేయారంటే అలా చూసి దానికి అయితే ప్లాన్ ఇచ్చారో దేనికైతే ఇవ్వలేదు అన్నది చూసాళ్ళ వాళ్ళ నోటీసులు ఇచ్చి గవర్నమెంట్ రూల్స్ ఏ రకంగా ఉందో రూల్ ప్రకారంగానే వెళ్ళారు వాళ్ళు అది మనకు ఎటువంటి తెలియదు కానీ నన్ను అన్నాయి కానీ ఒరే చంపేస్తానని నన్ను డైరెక్ట్గా పబ్లిక్ అందరిలోనే అన్నాడని నన్ను చంపేస్తాను నా పేరు పెట్టి చంపేస్తాను అని పబ్లిక్లో పెట్టింది అన్న తర్వాత నిన్న నేను ఏం చేశానంటే కంప్లైంట్ ఇచ్చాను అతని మీద నా మీద అన్యాయంగా మాట్లాడిన ఇప్పుడు దోరంపూడి రెడ్డి గారి గురించి అతను అలా ఇదైపోతున్నాడు ఎందుకంటే దోరంపూడి రెడ్డి గారు ఆడు చేసిన ప్రతి దానికి ఈయన దంటమవుతున్నారు ఎందుకంటే ఎందుకంటున్నానంటే మొన్న ఈయన చూశారు కదా ఒక కార్యకర్త అలాగతే ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని కాకేసుకుని అసలు ఏటి ఇష్యూ ఏటన్నది అడగాల ఫీల్డ్లోకి వచ్చాడంటే అతను ఎంతవరకు ఇది చేస్తున్నాడు అతను చూసుకునే చంద్రశేఖర రెడ్డిని చూసుకుని బళ్ళ సూర్యబాబు అతను ఇత్తాసరంగా రెచ్చిపోయి అందరి మీద ఒక్కరి మీద కాదు నన్ను గతంలో మూడు సార్లు కొట్టాడు ఎందుకు కొట్టాడంటే అంబేద్కర్ నేను పెట్టిన అంబేద్కర్ బొమ్మ కాదా నేను దండై నాకు వెళ్తంటే ఎక్స్ఎమ్ కొండబాబు వస్తుంటే అతను మాట్లాడి అతను నెలని గండ చేశాడు అప్పుడు కొట్టాడు నన్ను ఇప్పుడు ఏంటంటే ఉత్తి అతను మున్సిపాలిటీ అధికారులకు వస్తాడు నా మీద భరత చల్లుతున్నాడు ఇతను ఇతను ఎలాంటి అంటే ఇంకా ఇంకా చుట్టుపక్కల చెప్తారు మీకు ఎలాంటి అన్న నా నోటలు చెప్పనాక చిగ్గుగా ఏడుతుంది కానీ నా నేను కొనుక్కున్నానండి నేను ఇల్లు కొనుక్కొని నేను అద్దెకిచ్చుకుంటే నా ఇల్లుని దోరంపూడి రెడ్డి గారు ఇంకోటి ఇచ్చేమంటే పోలీసులని మున్సిపల్ తీసుకొచ్చి నా ఇల్లు ఖాళీ అని ఒక ఏ నుండి కూడా వాడికి ఇల్లు ఇచ్చారు నా ఇల్లు ఇచ్చేసారండి నా ఇల్లు చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆ ఇల్లుని ఓపెన్ చేశాడు ఎంత అన్యాయం చూడండి అది దారుణంగా ఏక చేస్తున్నాడు ఆ దోరంపూడి రెడ్డి అన్న ఆయన బళ్ళ సూర్యబాబుకి దంతం అవుతున్నాడు కాబట్టి అది అలా రెచ్చిపోయి ఉత్తిపోయినా నన్ను చంపేస్తానని మనుషులనట్టు తిరిగింది అండి నాకు రెండు రోజులు పోలీసులు కాపలా పెట్టారు మరి ఎస్పీ గారు నాకు రచ్చన కల్పించాలని చెప్పాను రచ్చన కల్పించినాక రోజు పోలీసులు పంపించారు అతను నాకు ప్రాణహాని ఉంది నా కుటుంబం ఏమైనా సరే ఈ బళ్ళ సూర్యబాబే ఈ బళ్ళ సూర్యబాబు చేసి లోపల లోపడేయాలని ఎస్పీ గారిని కోరుతున్నాను మీరు ఒక మాజీ కార్పొరేటర్ అలాగే ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు మీ మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అది కూడా పబ్లిక్ లో చేయడం అనేది అందరూ చూసిన దీని మీద మీరు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఇష్యూలో చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారు కదా మరి నెక్స్ట్ ఎలా ఉంటది మరి ఎలా ఉంటదన్న చూస్తాడు ఆఫీసులు చూస్తాడు నాది ఏమన్నా తప్పు ఉన్నది అన్నది అంటే నేను నా మీద అర్థం చేయాలంటే లేకపోతే నేను అధికారులు ఎవరైనా చెప్పు ఉండాలా అతను రూల్ ప్రకారంగా దాటే రూల్స్ దాటి కట్టాడు కాబట్టి మున్సిపల్ అధికారులు కొట్టారు నేను గతంలో అలాగని ఇలాగంటాను ప్లాన్ లేదని నాది కొట్టించాడు దగ్గరుండి నేను ఏ రోజు అలా మేము చేయలేదు అతను ఇప్పుడు ఆ ఏడుపులు ఎడుతున్నాడు ఏంటంటే జనాలు చూస్తాను పబ్లిక్ చూస్తున్నారు అతను ఏమైతే చేశాడు అన్నది పబ్లిక్ జనాలు అందరూ చూస్తున్నారు అన్ని వాటిలో చూస్తున్నారు అతను అన్యాయంగా ఇంకా రౌడిజం అనమాట మామూలు రౌడేజం కాదనమాట అందరికీ తెలిసేది నేను చెప్పక్కర్లేదండి అది దీంతో అది ఇది అవుతా లేదంటే అతను ఇంకా చాలా అక్రమంగా అడేసుకున్నాడు నేను ఏ రోజే పెట్టలేదు అక్రమంగా అడేసుకుని పీడబ్ల్యూకి కన్న రెండు కోట్లు అమ్మేకున్నాడు నా దగ్గరకు రెండు కోట్లు అమ్మను కొనుక్కున్న కూడా వచ్చాను నా దగ్గరికి వచ్చారని మీరే మీరు మీరు పడండి వెళ్ళి అని చెప్పేసాను నేను ఏ రోజు ఇది అవ్వలేదు ఆ రెండు కోట్లకు ఎలా గమ్మడదో ఎవరికి అమ్మడా నేను చూపించను కావాలంటే నేను అమ్మలేదని అటు అన్నీ లేవంటే నేను అమ్మడానికి నేను చూపిస్తాను రమ్మన్నా నాకు చూసారు కదా మొత్తానికి మల్లా సూర్యబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు పైన దుమారాన్ని రేపుతున్నాయి ఇప్పటికే ఈ అంశంపై కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందంటూ కూడా మాజీ కార్పొరేటర్ అలాగే ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కొండబాబు గారు చెబుతున్న పరిస్థితి అయితే ఆయన పేరును ప్రస్తావిస్తూ దుర్భాషలాడడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు అలాగే ఆయన నుంచి మాకు ప్రాణహాని ఉందంటూ కూడా చెబుతున్న పరిస్థితి రక్షణ కల్పించాలంటూ కూడా కోరుతూ ఎస్పీ ఆఫీస్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది వారి నుంచి మాకు ప్రాణహాని ఉంది మమ్మల్ని రక్షించండి అంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి కెమెరా పర్సన్ వసంత అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ